हेलो गाइस, वेलकम टू माय चैनल दैट इज महालक्ष्मी। एंजॉय माय लेटेस्ट स्टफ। नॉर्थ कर्नाटक स्वीट माडली देवी रेवनाथ स्पेशल गा मी मुंदुकु। हाय डी, अंदर बागुन्नार कदा? सो दसरा नवरात्रुल रेंडो रोज वच्चेसिंदी कदंडी। ఇప్పుడు రెండో రోజు మనం అమ్మవారికి ఏం నైవేద్యం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం కదా, సో అందుకని నేను మీకోసం ఒక స్పెషల్ నైవేద్యం తీసుకొచ్చానండి। ఇది వచ్చేసి మనకి కర్ణాటక స్పెషల్ అన్నమాట ఇది। సో ఇది మన నార్త్ కర్ణాటకలో బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారండి స్వీట్ అనేది। ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన స్వీట్ అన్నమాట। సో ఈ స్వీట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా యాజ్ యూజువల్ వీడియో ఎండింగ్ లో చెప్పేస్తానండి। सो ई स्वीट चेसुकोवडानिकी फर्स्ट मन की कावाल्सिन ओक बाउल अंडी, ओक बाउल तीसुकुन्नानु। अंड तर्वात मेजरमेंट कोसम नेनु स्पेशल गा मेजरमेंट कप्स यूज चेयनंडि, याज यूजुअल अंदरिकी तेलुसिंदे कदा। सो नेनु ओक टी कप तीसुकुन्नानंडि। ई टी कप तो फुल कप नेनु गोधुम पिंडि तीसुकुंटानंडि। చూసినారు కదండి నేను ఒక ఫుల్ కప్ గోధుమ పిండి తీసేసుకున్నానండి। ఇప్పుడు దీనికి మన ఇంట్లో ఉండే స్పూన్ ఏనండి ఇది, దీంతో ఒక హాఫ్ 3/4 అనుకోండి మొత్తం బొంబాయి రవ్వ అండి। దీంట్లోనే త్రీ ఫోర్త్ టీ స్పూన్ శనగపిండి అండి, కొద్దిగా దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి। చూస్తున్నారు కదా నేను ఒక పించ్ కంటే కూడా కొంచెం తక్కువ తీసుకున్నానండి సాల్ట్। చూస్తున్నారు కదండి కొద్దిగా ఘీ నెయ్యి ఇంట్లోనే చేసి పెట్టుకుందండి, కరెక్ట్ పెట్టుకుంది ఆ నెయ్యి వేసుకున్నాను। ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలిపేసుకుందామండి చపాతీ పిండి మాదిరిగా। ఇలా రావాలండి, ఇలా ఇలా ఉండాలి। ఇప్పుడు దీంట్లో గ్రాడ్యువల్ గా వాటర్ పోసుకుంటూ దీన్ని చపాతి పిండి ముద్దలాగా కలుపుకుందాం। చూసినాం కదా నేను నీళ్లు పోసి ఎంత కలిపిన తర్వాత ఇది ఇలా చపాతీ పిండిలాగా చక్కగా అయిపోతుందండి। ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి ఒక పావు గంట దీనికి రెస్ట్ ఇద్దామండి। మనం ఆ గోధుమ పిండి కలుపుకున్న ముద్ద ఏదైతే ఉందో అది రెస్టింగ్ కి పెట్టాం కదండి। ఈ లోపు నేను ఒక పాన్ తీసుకొని దీంట్లో చాలా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను చూడండి, చాలా కొద్దిగా అంటే చాలా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి। ఒక పావు టీ స్పూన్ మందం కూడా నేను నెయ్యి వేయలేదండి దీంట్లో। ఇది ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో నేను జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా పుట్టనానండి, వీటిని కూడా వేసేసుకుంటున్నాను। ఈ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయండి, ఇప్పుడు నేను దీన్ని బంద్ చేస్తున్నాను। నెక్స్ట్ ప్రొసీజర్ మనం ఇప్పుడు ఆ ముద్దని ఏదైతే ఉందో దాన్ని చపాతీలాగా ఒత్తేసుకుందామండి।
इन मैं रेस्टिंग की पेटा चपाती पिंड मुद्दा दीक दी मल्ल इंकोसारी इला चुक मन रोस्ट मेत चंदी यह मुद्दे उ नीट चपातीला पैन को पड़ पिंड वेसको मन अवेलबिटी बटी ना इलाक कदमी ने चक्कर मन पेन पेटे रोस्टी इला पेन पेटेको वेड़ेन तरह दी चपाती रोस्टेकना कालचेकना इकड़े मन की चपाती की मन आई कालचाली दी చూసాం కదండి ఈ పొజిషన్ లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది ఎక్కువగా కాలకూడదు చపాతీ నికి ఇప్పుడు చపాతీ పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు చపాతీని ఇలా మడుచుకుందాము మనం మడిచిని మెల్లగా పీసెస్ పీసెస్ లాగా తీసుకుందామండి లేదు ఇలా మడవడానికి రావట్లేదు అంటే మనం చేత కూడా దీన్ని పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చుని చూసాం కదండి ఇలా నేను చక్కగా పీసెస్ పీసెస్ లాగా చేసుకున్నాను దీన్ని మిక్సీ బౌల్ లోకి వేసుకొని దీన్ని కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ ఇదిగా కాకుండా మన రవ్వ ఎలా ఉంటుందో అలా పట్టుకుందామండి బాగా మెత్తటి పొడిలా కాకుండా రవ్వ వచ్చేటట్టు పొడిలాగా పట్టేసుకుందామండి ఇలా నేను ఇలా పట్టేసుకున్నానండి పొడి పొడిలాగా ఇప్పుడు మనం తీసుకున్న చపాతీ ఏదైతే ఉందో ఇలా పొడిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనము ఇందాక నేను 1 కప్ తోటి అయితే గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్ తోటి నేను 3/4 కప్ అయితే నేను ఇప్పుడు మీకు బెల్లం తీసుకుంటున్నానండి దీంట్లోకి ఎగ్జాక్ట్ గా 3/4 కప్ తీసుకున్నానండి బెల్లం ఇప్పుడు దీనిని కూడా ఒకసారి మొత్తం కలిసిపోయేటట్టు మిక్సీ చేసుకుందామండి మిక్సీ చేసిన తర్వాత ఇదంతా ఇలా అయిపోతుందండి ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మిక్సింగ్ బౌల్ లోకి चूस कदमी अंत मुंडला अला चक्कर पड़ी पड़ेला पौडर पौडर ला वस्तु बेलमने मन टेस्ट प्रकार मार्च को तग्चुनेवेकोवी दींक इंदा रोस्ट पे ड्रई फ्रूट वेसानी ड्रई फ्रूट अने कंप्लीट आपशनल मन की वेसको लेकिन ले
फ्लेवर कोसम इलायची पौडर ऐडी इष्टी नाडले दींटे एंडकोबरी पड़ी अंडी ड्राई कोकोनट पौडर अटार कदा अभी ऐडी इधर ऑप्शनल अंडीष्टे ऐडकु लेकिन पूर्ति रेडी अभी कंप्लीट इला रेडी अने दी मन सर्विंग बोल लीसकटे सर्व चुस्क रेडी अंडी फर्स्ट मन मारी नैवेद्यम चक्कर फैमिली अंत एंजॉय चेयंडी इदे मन की नॉर्थ कर्नाटक चला फेमस अंडी डिश अक्कड़ नैवेद्याला वाटलो हुब्ली बेलगाव अट साइड डिश सेलेक्ट रीजन एंटे मन इंडिया देवी नवरात्रुलु अंटे सेकंड गुर्तोचे स्टेट कर्नाटक अंडी मैसूर चामुंडेश्वरी अम्मवारी अक्कड राजवंशीयुलु चला गोप्पगा घनंगा चेस्तारु सो फस्ट कोलकाता इंडिया टॉप पोजिशन देवी नवरात्रुलु अंटे दसरा नवरात्रुलु अंटे नेक्स्ट वच्चेसी मैसूर अंडी सो अंदुकनी चेप्पि नेनु फस्ट डे अदि बेंगाल स्पेशल स्वीट चेसानु वेस्ट बेंगाल दी अंड सेकंड डे कर्नाटक स्पेशल स्वीट चेसानंडी ई होप ना स्वीट मी अंदर की नचुतुंदी सो मीरु स्वीट తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి నా లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి అందరూ కూడా